పవన్కి ల్యాప్టాప్ ఇద్దామని రామ్ బైక్పై బయలుదేరేలోపు చీకటి పడిపోయింది. చీకటి పడ్డాక ఆ దెయ్యాల దారిలో రావద్దు అని పవన్ ఫోన్లో రామ్కి చెప్తాడు. ఒకవేళ ఎవరన్నా పిలిచినా వెనక్కి మాత్రం తిరిగి చూడకొని చెప్తాడు. కానీ ఫోన్లో సిగ్నల్ లేక రామ్కి ఏమి వినిపించక దెయ్యాల దారిలోకి వెళ్ళి శిలగా మారిపోతాడు. ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నన్ను చూడవా? ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నన్ను చూడవా? ప్రియా, అర్ధరాత్రి దాటిన రామ్ ఎంతకి రాకపోవడంతో పవన్కి చాలా కంగారుగా ఉంది. రామ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి వాళ్ళ తాతగారిని నిద్రలేపి, తాత తాత, అదేంట్రా, నీ ట్రైన్ టైం అయిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఉన్నావు, ఊరు వెళ్ళడం లేదా? లేదు తాత, మేనేజర్కి కాల్ చేసి నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశా. ఏమైందిరా, కంగారుగా ఉన్నావు? నా ఫ్రెండ్ రామ్, తెలుసు కదా. అలా జరిగింది అంతా తాతగారికి చెప్పాడు పవన్. ఎంత పని చేసావురా, గంటలో రావాల్సిన వాడు 5 గంటలు దాటినా రాలేదంటే ఏదో సందేహంగా ఉంది, పైగా అమావాస్య కూడా. అవును తాత, కిందటి అమావాస్య కూడా యాక్సిడెంట్లో ఎవరో చచ్చిపోయారు, ఇప్పటి వరకు శవం కూడా దొరకలేదంట. 49 సంవత్సరాల క్రితం ఎంతో మందిని శిల్పాలుగా మార్చి చంపేసింది ఆ కమల. ఇన్నాళ్లకు మళ్లీ ఆ దారిలో మనుషులు అదృశ్యమవుతున్నారు. కొంపదీసి మళ్లీ ఆ కమలాత్మ వచ్చిందంటావా? ఏమో తాత, నాకు అదే భయంగా ఉంది. నువ్వు నాకు చిన్నప్పటి నుండి చెప్పినట్టే ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి చూడకని రాముకు కూడా చెప్పా తాత. సరే, ఒకవేళ అదృశ్యాల వెనక కారణం కమల అవునో కాదో ముందు తెలుసుకోవాలి. చెప్పు తాత, నన్నేం చేయమంటావు? నేను ఎలా అయినా నా ఫ్రెండ్ రామ్ని కాపాడుకోవాలి. నా డైరీలో మయాంగ్ తాంత్రికుడు గారి మనవడు కొలాంగ్ తాంత్రిక్ ఫోన్ నంబర్ ఉంది, ఆయనకి కాల్ చేసి నేను రమ్మన్నానని చెప్పు, అర్జెంట్ అని చెప్పు. కొలాంగు గారికి జరిగింది అంతా ఫోన్లో చెప్పాడు పవన్. తాంత్రికుడు రేపు ఫ్లైట్లో వస్తానన్నారు తాత. రేపు తెల్లవారే మన ఊరు వెళ్దాం, మంత్రాల సహాయం అడుగుదాం. మరుసటి రోజు పవన్ తాత కలిసి వాళ్ళ ఊరికి బయలుదేరారు మంత్రాల అవ్వని కలవడానికి. దారిలో వాళ్ళకి రామ్ బైక్ రోడ్డు పక్కన పడి ఉండడం కనిపిస్తుంది. తాత అదిగో, రామ్ ఈ బైక్ మీద బయలుదేరాడు. అయితే మంత్రాలలో చనిపోయి 6 నెలలు అయ్యిందని తెలిసి శంకర్ చాలా బాధపడతాడు. అయ్యో, అవ్వ ఎంతో సహాయం చేసింది మద్రి ప్రజలకి, చనిపోయిన నన్ను తిరిగి బ్రతికించింది, అలాంటి అవ్వ చివరి చూపులు చూడలేకపోయాను. మనం ఈ ఊరు వదిలి మధురలో స్థిరపడడం వలన అవ్వ చనిపోయిన విషయం మనకు తెలియలేదు. తాత ఊరుకో, ఏడవకు, పద వెళ్దాం. అలా అనుకుని ఇద్దరు మధుర వెళ్ళిపోయారు. ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవా? ప్రియా, ఓ ప్రియా,
ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా. పవన్, ఏది ఏమైనా వెనక్కి మాత్రం తిరగకు, సందేహం లేదు కమల ఆత్మ మళ్ళీ వచ్చేసింది, త్వరగా పోనీవు ఊర్లోకి. పవన్ సడన్ బ్రేక్ కొట్టడంతో ఆ శిల్పాన్ని గుద్దేశాడు. శంకర్ కార్ డోర్ తెచ్చుకోవడంతో కింద పడి తలకి గాయం అయ్యింది, స్పృహ కోల్పోయాడు. తాత తాత, నీకేం కాలేదు కదా? ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా. పవన్ వెనక్కి తిరగడం లేదు, భయంతో వణికిపోతున్నాడు. అరే పవన్, నేను రామ్ని దారి తప్పి నిన్నటి నుండి ఈ దారిలో తిరుగుతున్నా, ఒకసారి వెనక్కి చూడరా పవన్. అలా అనగానే నిజంగా రామ్ ఏమో అనుకుని పవన్ వెనక్కి తిరిగేశాడు. శంకర్ కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు పక్కనే తాంత్రికుడు. పవనేడి, పవన్ పవన్, శంకర్ జీ పవన్ కనబడడం లేదు. నేను ఈ రోజు మార్నింగ్ టాక్సీలో వస్తుంటే యాక్సిడెంట్ అయిన కారు పక్కనే పడి ఉన్న మిమ్మల్ని చూసి మీ ఇంటికి తీసుకువచ్చాను. మా ఇల్లు మీకెలా తెలిసింది? టాక్సీ డ్రైవర్ మీ ఊరి వాడే అంట గుర్తుపట్టి తీసుకువచ్చాడు. ఇంతకీ నా మనవడు ఏమైనట్టు? కంగారు పడకండి, నేను వచ్చా కదా. అలా చెప్పి ఇద్దరు ముందు రోజు రాత్రి పవన్ మాయమైపోయిన చోటుకు వెళ్లారు. తాంత్రికుడు తన చేతిలోకి ఒక గుప్పెడు మట్టి తీసుకుని, ఈ పిడికెడు మట్టి చాలు, దాని అంత చూస్తా, పదండి మీ ఇంటికి. ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా ప్రియా, ఓ ప్రియా ఒక్కసారి నన్ను చూడవా. శంకర్ జీ, ఈ 5 చెంబుల గబ్బిలం రక్తాన్ని మీ చేతితో ముగ్గు మధ్యలో వెయ్యండి, కసూచీని మీరు కొలుపుదాం. శంకర్ తాంత్రికుడు చెప్పినట్టే చేశాడు. అప్పుడు అందులో నుండి ఒక తెల్లటి ఆకారం లేచింది. గబ్బిన మొహంతో చాలా భయంకరంగా ఉంది. చెప్పండి, ఏం కావాలి మీకు కసూచి? ఆ కమల ఆత్మ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పు. ఆయుష్ తీరిన కమల ఆత్మ ఈ లోకం విడిచింది, కాని పగ తీరని ప్రాతాత్మ మాత్రం అగమ్య లోకంలో తిరుగుతోంది. అప్పుడే దానికి గంగారాం కొడుకు ఆత్మగా తిరుగుతూ కనిపించాడు. కమల మీద ప్రేమతో పరితపిస్తూ కమల కోసం ప్రాతాత్మగా వేచి ఉన్నాడు. కమల, ఇన్నాళ్ళు నీకోసమే ఎదురు చూస్తున్నా. పగా, నీ నాన్న చేసిన తప్పుకి నేను మా అమ్మ బలైపోయాను. నా పగ తీరలేదు, నాకు ఆత్మశాంతి లేదు. అందుకే నా ఆయుష్ తీసుకో, నీ పగ తీర్చుకో. ఇప్పుడు నీ ఆయుష్ తీసుకున్నా ఉపయోగం లేదు, నేను ఊర్లోకి వెళ్ళలేను. పొలిమేర భూతాన్ని మంత్రాల అవ్వ కాపలా పెట్టింది, ఆ మంత్రాల అవ్వ చస్తే గాని నేను ఊర్లోకి వెళ్ళలేను. అలా ఎన్నోళ్ళు వేచి ఉన్న కమల ప్రాతాత్మ మంత్రాల అవ్వ చనిపోగాని వాడి ఆయుష్ కూడా కలుపుకొని దెయ్యాల దారిలో తిరుగుతుంది. మరి నా మనవడు ఏమయ్యాడు? నీ మనవడు వాడి స్నేహితుడు ఇద్దరిని శిలలుగా మార్చేసింది. వాళ్ళని కాపాడడం ఎలా? నా శక్తితో కమల ఆత్మని రప్పిస్తా, దానినే అడుగు. తాంత్రిక, నువ్వు తెచ్చిన పవన్ కాళీ అడుగుగల ఇసుకపై వాళ్ళ వంశానికి చెందిన వాడి రక్తం చిందించు. అలా అనగానే తాంత్రికుడు మట్టి సిక్కాన్ని ముగ్గు మధ్యలో పోశాడు, దానిపై తాత చేతిని కోసుకుని రక్తాన్ని చిందించాడు. తాంత్రిక, నేను చెప్పిన మంత్రం 5 సార్లు చెప్పు. గా ప్రజమాంజు.
అలా చేయగానే కమల ప్రేతాత్మ ప్రత్యక్షమైంది. అమ్మా కమల, మతిర ప్రజలు ఎంతో మందిని చంపేశావు, ఇంకా ఎందుకు నీకు ఆ పగ? దయచేసి ఇంకా ఎవరిని ఏమీ చేయకు. నా మనవడిని, వాడి స్నేహితుడిని ప్రాణాలతో వదిలే. వదిలేస్తా, నా పగ తీరగానే ఈ మదిరి ప్రజలందరినీ చంపుదాం అనుకున్నా, కానీ ఆ శంకర్ గారు ఆ మంత్రాలతో కలిసి అందరినీ కాపాడాడు. కానీ ఇప్పుడు మదిర ప్రజలు ఎవరూ బ్రతికిలేరు. 30 సంవత్సరాల క్రితం వరదలు వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోయింది, అందరూ చచ్చిపోయారు. నేను డబ్బు గడించడానికి కారణమైన మదిర మీద ప్రేమతో మా ఊరు వదిలి మదిరలో ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడ్డాను. నాకు తెలుసు, నేను ఒక్కడిని చంపితే చాలు, ఆ పగ తీరిపోతుంది. మరి ఈ లోకంలోకి రాగానే సరాసరి శంకర్జీని చంపక దెయ్యాలదారిలో ఎందుకు తిరుగుతున్నావు? మళ్ళీ ఈ లోకంలోకి నేను వచ్చిన వెంటనే వీడిని చంపడానికి వెళ్ళా. కాకపోతే వీడి నెత్తిన బేతాల ముద్ర ఉంది. మంత్రాల వీడిని కాపాడడం కోసం బేతాల ముద్ర వీడికి దానం చేసింది. దాని మహిమ వల్ల నేను వీడిని ఏమి చేయలేకపోయా. అందుకే సమయం కోసం ఎదురు చూసి వీడి మనవుడిని శిలగా మార్చేశా. సరే పవన్ని, వాడి స్నేహితుడిని విడిచిపెట్టడానికి నీకేం కావాలి? వీడి ప్రాణం, ఈ శంకర్ గడి ప్రాణం కావాలి. సరే అయితే నా ప్రాణాన్ని తీసుకుని నా మనవడిని, వాడి స్నేహితుడిని బ్రతికించు. ఊర్కుడా, నేను నిన్ను చంపలేనని చెప్పా కదా, నువ్వే నా కళ్ళ ముందు చావు. నా పగతీరి ఆత్మశాంతితో పైలోకాలకు వెళ్ళిపోతా. సరే, నా మనవడిని, వాడి స్నేహితుడిని బ్రతికిస్తావని నమ్మకం ఏమిటి? నువ్వు చచ్చిన మరుక్షణం నా ఆత్మశాంతితో ఈ శిలా విగ్రహాలకి ప్రాణం వస్తుంది. తాంత్రిక, ఇంకా నేను చేసేది ఏమీ లేదు, ముసలవాడిని అయిపోయా. నేను ఉంటే ఏంటి, చస్తే ఏంటి, నాకు నా మనవడి ప్రాణాలు ముఖ్యం. జరిగింది వాడికి చెప్పు. నా పగ తీరింది, నా పగ తీరింది. తాంత్రికుడు జరిగింది మొత్తం పవన్కి చెప్పాడు. తాత చేసిన త్యాగం తెలిసి పవన్ చాలా బాధపడ్డాడు. కమల ఆత్మ శాంతించి పరలోకం చేరుకుంది.